రైట్ సుహాస్ అడగండి. సార్, మీరు వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో శరీరానికి సహాయకురాలుగా వచ్చిన మనస్సు అదే శరీరానికి యజమానరాలుగా మారడం అన్ని సమస్యలకు మూలం అని కోట్ 9 అక్టోబర్ 2020 పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఏ సందర్భంలో మాట్లాడారు? రైట్ రైట్. అయితే మనకి రకరకాల ఓసీడీలో హెల్త్ ఓసీడీ గురించి బాగా చూస్తూ ఉంటాము. హెల్త్ ఓసీడీ వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకి ఏ విధమైన జబ్బులు వస్తాయో, తన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని మాటిమాటికి అనుమానపడుతూ చెక్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుండె సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా వస్తాయేమో, తనకి గుండె జబ్బు వస్తుందేమో అని, గుండె ఆగిపోతుందేమో, హార్ట్ ఫెయిల్ అవుతుందేమో అని అనుమానపడుతూ ఉంటారు. ఎందుకంటే మనము సహజంగా తెలుగు సినిమాల్లో, చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, సడన్లీ మన అంటే ఆ పెద్ద క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, ఆ గుమ్మడి కానీ లేకపోతే మరొకరు జగ్గయ్య కానీ, ఎస్వి రంగారావు ఇటువంటి క్యారెక్టర్లు వేసిన వాళ్ళు సడన్లీ ఏదో న్యూస్ విని సడన్లీ గుండాగి చనిపోవటం మనం చూస్తూ ఉంటాము. వాటిని చూసి చూసి ఉండటం వల్ల వీళ్ళకు కూడా భయం వేస్తూ ఉంటుంది, తమ గుండె ఆగిపోతుందేమో అనేటువంటి భయం. అయితే ఇక్కడ దానికి గుండెకు ఏ సంబంధం లేదు, ఇది కేవలం భయం మాత్రమే. శరీరం ఎప్పుడూ బాగానే పనిచేస్తూ ఉంటుంది, కానీ మన విశ్వాసాలు, మత విశ్వాసాలు అయితేనే, లేకపోతే సమాజం నుంచి వచ్చిన విశ్వాసాలు అయితేనే, శరీరము ఒక నెగటివ్గా చూస్తూ మనస్సుని పాజిటివ్గా చూస్తూ ఉంటాం. కానీ శరీరం ఎప్పుడూ తనను తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అండ్ సరిగ్గానే పనిచేస్తుంది, కానీ మనస్సు మాత్రం శరీరాన్ని అనుమానిస్తూ, శరీరాన్ని తను కనిపెట్టుకుంటూ ఉండాలేమో, శరీరం సరిగ్గా పనిచేయదేమో అని అనుమానిస్తూ ఉంటుంది. ఆరిజిన్ ఆఫ్ బాడీ, శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ప్రకృతి నుంచి వచ్చింది, తల్లి కడుపు నుంచి వచ్చింది. ఆరిజిన్ ఆఫ్ మైండ్, సొసైటీ నుంచి వచ్చింది. వీటి రెండింటి యొక్క ఆరిజిన్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావటం వలన ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. సహజంగా మన మత విశ్వాసాలు ఏంటంటే ఈ రెండింటిని అనుసంధానం చేయాలి అని నమ్ముతూ ఉంటాం, కానీ ఈ రెండు వేరువేరు ఆరిజిన్ నుంచి రావటం వల్ల ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా శరీరాన్ని నెగిటివ్గా తలుస్తూ శరీరాన్ని కనిపెట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు, కరోనా తర్వాత కూడా చాలామంది బ్రీతింగ్ కాన్షియస్గా చేయాలేమో అని అటువంటి ఓసీడీలు కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. మనకి ప్రాణాయామ చేయటం ఇవన్నీ కూడా చేసి బ్రీతింగ్ చేయాలి, సరిగ్గా చేయదు, మన లంగ్స్ సరిగ్గా బ్రీత్ చేయవు అనేటువంటి ఒక అనుమానం పడుతూ ఉంటారు. కానీ మనస్సు ఏర్పడటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మనసు ఎప్పుడు ఏర్పడింది? శరీరం ముందా మనసు ముందా అంటే, తల్లి కడుపు నుంచి శరీరం వచ్చింది మెదడుతో సహా. ఆ తర్వాత ఈ ప్రపంచంలో, ప్రకృతిలో తను జీవించటానికి సానుకూలంగా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ని హ్యాండిల్ చేయటానికి మనసు అనేది ఏర్పడింది. అంటే సమాజాన్ని హ్యాండిల్ చేయటానికి, లేకపోతే బాహ్య పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా ముందు వెనుక వెళ్ళటం కోసం ఏర్పడింది మనసు. అంటే శరీరానికి ఒక హెల్ప్ చేసేటువంటి సహాయకురాలుగా మనసు అనేది ఏర్పడింది. యానిమల్స్కి కూడా బాడీ ఉంది. యానిమల్స్ మనంత మనస్సు, మనంత మెమరీ పవర్ ఉండకపోవచ్చు, మనంత ఎనలిటికల్ స్కిల్స్ లేకపోవటం వల్ల ఇంత ఎక్కువ ఇబ్బందులు లేవు. కానీ మనిషికి ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉండటము, భవిష్యత్తు గురించి ఎనలైజ్ చేసేటువంటి స్కిల్స్ ఉండటం వలన ఈ మనసు పెద్దగా ఏర్పడటము, ఈ పెద్దగా ఏర్పడిన మనస్సు శరీరానికి సహాయకురాలుగా వచ్చినప్పటికీ కొంతకాలం తర్వాత తన ఆరిజన్ను బలపరుచుకుంటూ శరీరాన్ని అనుమానించడం మొదలవుతుంది. ఎందుకంటే తన ఆరిజన్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా శరీరం చెడ్డది, మనసు మంచిది, తనని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి అనేటువంటి అనుమానం రావడంతో మాటిమాటికి గమనించటం మొదలవుతుంది. తన హార్ట్ ఎట్లా బీట్ అవుతుంది, తను సరిగ్గా బ్రీతింగ్ చేస్తున్నానా లేదా, లేదంటే తన శరీరం తనకు తెలియకుండా ఏమైనా తప్పుడు పనులు చేస్తుందా, ఎవరన్నా కొడుతుందా, లేకపోతే సూసైడ్ చేసేసుకుంటామా, లేకపోతే ఏదన్నా కత్తి పెట్టి కోసేసుకుంటుందేమో, ఇటువంటివన్నీ కూడా నమ్ముతూ ఉంటాం. రకరకాల సైకో సినిమాలు చూసి, రకరకాల థ్రిల్లర్ నవలలు చదివి, వాటిల్లో ఉన్నటువంటి వాటి ఆధారంగా మనసు ఇలా నమ్ముతూ ఉంటుంది. కానీ శరీరం ఎప్పుడూ అలా చేయదు. శరీరం చాలా మంచిది. శరీరం ఎప్పుడూ తనను తను కాపాడుకుంటానికే చూస్తుంది. శరీరం తన యొక్క పని సక్రమంగానే నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే శరీరాన్ని మనసు అనుమానిస్తుందో, అప్పుడు వెంటనే శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ ఆ శరీరాన్ని మరింత ట్రబుల్లోకి తోస్తూ ఉంటుంది.
అప్పుడు హార్ట్ బీట్ మరింత పెరుగుతుంది. ఆ మరింత పెరగగానే మనసు అయ్యో నా గుండెకి ఏదో అయిపోయిందని మరింత భయపడటంతో మరింత హార్ట్ బీట్ రేట్ పెరుగుతూ అలా లూప్లోకి ఇరుక్కుపోయి యాంగ్జైటీ డిజార్డర్స్లోను కొన్నిసార్లు ప్యానిక్ అటాక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనసు శరీరాన్ని గమనించటం తగ్గించి తనకు అవసరమైన మనసు యొక్క పనిని మనసు చేస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. మనసుకి ఏం పని ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, ఆ సినిమాకి టికెట్లు దొరుకుతాయా లేవా, లేకపోతే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి, లేదంటే ఈ రాజకీయాల గురించి చర్చ, ఇటువంటి సామాజికమైన అంశాలపైన మనసు కేంద్రీకరించినట్లయితే శరీరం తన పని తను చేస్తూ ఉంటుంది. గుండె ఉంది అని తెలియని వారికి గుండె ఆగిపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే గుండె ఉంది, ఆ గుండె ఇంత స్పీడ్లో కొట్టుకోవాలని తెలిసిన తర్వాత అంత స్పీడ్లో కొట్టుకుంటుందా లేదా అని మనసు పదే పదే దాని మీద ఫోకస్ చేయటం వల్ల హార్ట్ బీట్ రేట్లో మార్పులు వచ్చి ఆ గుండె ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి శరీరానికి సహాయకురాలుగా వచ్చినటువంటి మనసు శరీరాన్ని పాలించే విధంగా కాకుండా, యజమానురాలుగా కాకుండా మనసు పనిచేసినట్లయితే శరీరం తన పని తను చేసుకోవటం సులభమవుతుంది.